అధ్యక్ష సార్, లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ సార్. లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ సార్ ప్లీజ్ సార్. ప్రశాంత్ రెడ్డి గారు సార్, ప్రశాంత్ రెడ్డి గారు సార్, అనేక సందర్భాల్లో వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేర్లు తీసుకున్నారు సార్. తీసుకున్నప్పుడు వీలున్నప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అవకాశం ఇచ్చేవారు. అనేక సందర్భాల్లో తీసుకున్నప్పుడు ఒక్కటిసారో రెండోసారో రెండోసారి 2 రోజులైంది ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఈరోజు ప్రభుత్వంపై ఈ విధంగా ఎదురు దాడి చేయడం, స్పీకర్ చైర్పై అస్పర్షన్ క్రియేట్ చేయడం, స్పీకర్ చైర్ దగ్గరకు వచ్చి స్పీకర్ని ఇబ్బంది పెట్టడం, స్పీకర్ గారి చైర్కు సంబంధించి కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు వచ్చి బెదిరించడం, ఇది సరికాదు సార్. ఇది దిస్ ఈజ్ అగేన్స్ యునో లెజిస్లేటివ్ రూల్స్ ప్రొసీజర్ సార్. మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష, హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వండి క్లారిఫికేషన్. అప్పుడు ఎట్లయినా వారు మాట్లాడతారు కదా సార్. సార్ క్లారిఫికేషన్ అప్పుడు వారు మాట్లాడతారు సార్, లెట్ హిమ్ స్పీక్ సార్. వారు ఆల్రెడీ సార్ రికార్డ్ చూడండి, 1 అవర్ 50 మినిట్స్ మాట్లాడారు సార్. 1 అవర్ 50 మినిట్స్ ఈ స్పోక్ సార్. నేను దయచేసి చెప్తా ఉన్నాను, పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతాను, క్లారిఫికేషన్ సందర్భంలో వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. వారు చెప్పదలుచుకునే విషయాలు చెప్పమనండి. కానీ మా సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఈ విధంగా మొత్తం వారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వచ్చి మరి చేరు పైన ఉన్న మిమ్మల్ని కూడా బెదిరించడం సరికాదు సార్. ఇది